హాయ్ అండి, కేబీకేఎస్ టాపిక్స్కి స్వాగతం. ఈరోజు మార్చ్లోని కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుందాం. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పదోన్నతిలో రిజర్వేషన్స్ని రద్దు చేయడం అనేది జరిగింది. జనరల్గా మనకి ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా పదోన్నతుల్లో రిజర్వేషన్ అంటే ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ అనేది రద్దు చేయడం అనేది జరిగింది. కోవిడ్19ని కవర్ చేసే ఒక బీమా పథకాన్ని భారత ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్తో పాటు టీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ ఈ రెండు పార్ట్నర్షిప్ తోటి కోవిడ్19కి వైద్య పరీక్షలు ఫ్రీగా నిర్వహించడానికి ఒక ఇన్సూరెన్స్ అనేది తీసుకురావడం జరిగింది. మార్చి 22న జనతా కర్ఫ్యూని ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పాటించడం అనేది జరిగింది. తర్వాత మన దేశంలో లాక్డౌన్ నిర్వహించడం అనేది జరిగింది. మే 3 వరకు అది కొనసాగుద్దని అందరికీ తెలిసిందే. అలాగే మార్చి 20వ తారీఖున మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ గారు రాజీనామా చేయడం జరిగింది. ఈయన డిసెంబర్ 17, 2018న సీఎం అయ్యారు. ఆయన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో గవర్నమెంట్ మైనార్టీలో పడిపోయింది. సో సుప్రీంకోర్టు బలపరీక్ష ఖచ్చితంగా నిర్వహించాలని ఆదేశించడం వల్ల మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టండన్కి రాజీనామా పత్రం అనేది ఇవ్వడం జరిగింది. తద్వారా మార్చి 23న శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మధ్యప్రదేశ్కి సీఎం అవడం అనేది జరిగింది. నిర్భయ దోషులు తీహార్ జైల్లో ఉరిశిక్ష విధించడం జరిగింది మార్చి 20వ తారీఖునే. ఒకేసారి 4 ఉరితీయటం ఇదే మొట్టమొదటిసారి. ఆ 4 ఎవరంటే ముఖేష్ సింగ్ 32 ఏళ్ల వయసు, పవన్ గుప్తా 25 ఏళ్ల వయసు, వినయ్ శర్మ 26 ఏళ్ల వయసు, అక్షయ్ కుమార్ 31 ఏళ్ల వయసు. ఈ 4 ఒకేసారి ఉరితీయటం ఇదే మొట్టమొదటిసారి. కోవిడ్ 19 ఎకనామిక్ రెస్పాన్స్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది మార్చి 19న నిర్మలా సీతారామన్ గారు. ఈ ఎకనామిక్ రెస్పాన్స్ టాస్క్ ఫోర్స్కి హెడ్గా కూడా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ హెడ్గా ఉన్నారు. ఆర్థిక రంగ పునరుద్ధేశానికి ఇది పనిచేస్తుందని ఆమె భావించారు. అండ్ నెక్స్ట్, ట్రేస్ ఇంటర్నేషనల్ 10th annual గ్లోబల్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ప్రకారం విదేశీ సంస్థలకి దేశీయ అధికారులు లంచం ఇచ్చినట్లుగా దర్యాప్తులు జరిగితే అందులో మన దేశం యొక్క ర్యాంక్ ఏంటంటే 2nd ర్యాంక్లో ఉంది. సో దీనికి మనం చాలా బాధపడాల్సిన విషయం. అండ్ నెక్స్ట్, ప్రపంచ పిచ్చుక దినోత్సవం మార్చి 20వ తారీఖు, ప్రపంచ సంతోష దినోత్సవం కూడా మార్చి 20వ తారీఖు. ప్రపంచ సంతోష దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే హ్యాపీనెస్ ఫర్ ఆల్ టుగెదర్. అలాగే ఫ్రెంచ్ లాంగ్వేజ్ డే కూడా మార్చి 20వ తారీఖే. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ 2019 దాని ప్రకారం విద్యుత్ ఉత్పత్తిలో మన దేశం 3వ ర్యాంక్లో ఉందని పేర్కొనడం జరిగింది. స్వావలంబన్ ఎక్స్ప్రెస్ అని ఒక ఎక్స్ప్రెస్ కొత్త పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం కోసం జూన్ 5వ తారీఖున ప్రారంభించడం అనేది జరుగుతుంది. స్మాల్ అండ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బి ఈ స్వావలంబన్ ఎక్స్ప్రెస్ని స్టార్ట్ చేశారు. లక్నో నుంచి 11 ప్రధాన నగరాలను కవర్ చేసుకుంటూ ఇది వెళ్తుంది. సో నెక్స్ట్, భారతీయ గాయకురాలైన ఒక పాప్ సింగర్ కన్యకా కపూర్ కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ఆమె చెప్పకుండా లండన్ వెళ్ళింది. ఇది ఒక సంచలనం జరిగింది మార్చి నెలలో. కేంద్ర రక్షణ మంత్రితో శాఖతో ఇజ్రాయెల్ ఆయుధ పరిశ్రమలతోటి ఒప్పందం ఒకటి కుదుర్చుకుంది. 16479 మెషిన్ గన్లని మన దేశం 880 కోట్లతో ఉంటూ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై సంతకం కూడా చేయడం జరిగింది కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ. అండ్ పీకే బెనర్జీ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ కోల్కటాలో మార్చి 20వ తారీఖున మరణించారు. ఈయన వయసు 83 సంవత్సరాలు. 1962 ఆసియా క్రీడల్లో బంగారు పథకం అందుకున్నారు ఈయన. 1992 జకర్తా ఆసియా క్రీడల్లో కూడా బంగారు పథకం పొందారు. 1960 రోమ్ ఒలింపిక్స్లో ఇండియా తరపున ఈయన నాయకత్వం వహించడం జరిగింది. అర్జున అవార్డు గ్రహీత. అలాగే పద్మశ్రీ కూడా దక్కించుకున్నారు. ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ ఇది 1 ఆఫ్ ద టాప్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఏం చెప్పిందంటే లాక్డౌన్ లేకపోతే 3 కోట్ల 80 వేల మంది మన దేశంలో చచ్చిపోతారని చెప్పి ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ పేర్కొనడం జరిగింది. 3 కోట్ల 80 లక్షలండి మంది మరణిస్తారని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ పేర్కొనడం జరిగింది.
సో 2019లో అవయవ దానం మరియు మార్పిడి మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏంటంటే మహారాష్ట్ర. దీనివల్ల 449 రోగులకు ప్రయోజనం కలిగింది. అయితే ఇది ఇంతకుముందు గత సంవత్సరాల్లో ఎప్పుడు తమిళనాడు తెలంగాణ ముందు వరుసలో ఉంటే ఈసారి మాత్రం తమిళనాడు తెలంగాణ 2-3 వరుసల్లోకి వెళ్ళిపోయింది. మొట్టమొదటిసారిగా మహారాష్ట్ర అవయవదానం మార్పిడిలో మొదటి స్థానంలోకి వచ్చింది. అందువల్ల ఇది పర్టికులర్గా పేర్కొనడం జరిగింది. అలాగే COVID-19 సంక్షోభం మధ్య నగరాన్ని పరిశుభ్రపరచడానికి డ్రోన్స్ ఉపయోగించిన మొట్టమొదటి నగరం ఏంటంటే అది ఇండోర్. ఇండోర్ మధ్యప్రదేశ్లోని నగరం అండి. నేషనల్ బుక్ ట్రస్ట్ NBT 21 రోజుల లాక్డౌన్ సమయంలో ఇంటి వద్ద పుస్తకాలు చదవమని ప్రోత్సహించడానికి స్టే హోమ్ విత్ బుక్స్ అని చెప్పి ఒక థీమ్ని ప్రోత్సహించింది. ఇది మానవ వనరుల మంత్రిత్వ శాఖ కింద ఈ నేషనల్ బుక్ ట్రస్ట్ అనేది ఉంటుంది. అలాగే ఇండియా విత్ జర్మనీ DB ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ కన్సల్టింగ్ GMBH అనేది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కింద రైల్వేస్కి టెక్నికల్ సపోర్ట్ అనేది అందించడం కోసం 1,340 కోట్లతోటి మన దేశంతో జర్మనీ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. డీబీ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ కన్సల్టింగ్ GMBH మన రైల్వేస్కి టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడం కోసం ఒప్పందం కుదుర్చుకుంది 1,340 కోట్లతోటి. దీనికి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కింద నరేంద్ర మోడీ గారు తోటి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. బాబర్ 2 అనే ఒక క్రూయిజ్ షిప్ని పాకిస్తాన్ తయారు చేసుకుంది. ఇది 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగలుగుతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.